పామరు హైస్కూల్ గ్రౌండ్ లో నీటిలో మునిగిన ధాన్యపు రాసులను మంత్రి వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. వర్షపు నీటిని జేసీపీ సహాయంతో పక్కనే ఉన్న కెనాల్లోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దగ్గరుండి నీటిని మళ్లించే విధంగా ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని ఆయన తెలియజేశారు. నేనేమన్నా దగ్గర పంట పండిన తర్వాత కోత పోసి ఎండబెట్టుకున్నారు. ఆ ప్రాంతాల్లో వాటర్ లాగిన్ అయినటువంటి విషయాన్ని ఫార్మర్లు గమనించాం. దాన్ని రిసీట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు కూడా చేశాం. దీంతోపాటుగా జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా గారు ఒక మంచి నిర్ణయం చేసి ఎక్కడైతే ఈ గాలికి పడిపోయినటువంటి చేలు కుళ్ళిపోకుండా ఉండడం కోసం డ్రైన్ బ్లాక్స్ ఎక్కడైతే ఉన్నాయో, అంటే వాటర్ రిసీడ్ అవడానికి అడ్డుగా డ్రైనేజ్ సరిగ్గా లేకపోతే దాన్ని ఉపాధి హామీ కూలీలతోటి క్లియర్ చేయించడం, అవసరమైతే ఆయిల్ ఇంజిన్స్ పెట్టి వాటర్ని బైలోడ్ చేయటం, పడిపోయినటువంటి ధాన్యం వరిచేల్ని ఎలా రక్షించాలనేటువంటిది ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఇవాళ ఈ డ్రైన్ అంతా క్లీన్ చేశారు. దానితోపాటుగా వాటర్ ఇంజిన్ వేసి వాటర్ అంతా కూడా బైలోడ్ చేసి ఆ పంటను రక్షించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాం. ఉదయం నుంచి నాతో పాటుగా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అగ్రికల్చర్ అసిస్టెంట్స్, ఇది ఇవాళ రైతులు గమనించాల్సినటువంటి అంశం. ఎందుచేతనంటే గతంలో ఈ వ్యవస్థ లేదు. ఒక సంస్కర్త రైతులు ఆదుకోవడం కోసం వ్యవసాయం పట్ల రైతుకి నమ్మకం పెరగడం కోసం ఆర్బీకే వ్యవస్థ, దానితో పాటుగా ఆర్బీకే వ్యవస్థలో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని కానీ, మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, బీఆర్ఓలు కానీ, ఇది సమిష్టి నిర్ణయం. రైతు కష్టం కోసం మేమంతా ఉన్నాం అని బీఆర్ఓలు ఉన్నా, ఎంఆర్ఓలు ఉన్నా, ఆర్డీఓ గారు ఉన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నా, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నా, రైతులు ఒకసారి గమనించండి, గతంలో ఎప్పుడైనా ఇటువంటి వ్యవస్థ ఉందా? వర్షం పడుతుందంటే నిన్న ఉదయం నుంచి ఇవాళ వరకు నేను మీ మధ్యలోనే ఉన్నాను. మీకోసం తడిసినటువంటి ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేయించాలి, ప్రతి మిల్లర్కి ఆదేశాలు ఇచ్చారు అధికారులు. ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ కానీ, వర్షం తగ్గిన మరుక్షణమే ఆ ధాన్యాన్ని సేకరించి మిల్లుకు పంపించి రైతుకి ఎక్కడ నష్టం కలగకుండా అవసరమైతే మిల్లర్స్ దగ్గర ఎంఆర్ఓల్ని అక్కడ ఉంచి ఈ మాయచూరు కండేటి మీద ఎక్కడైనా మిల్లరు రైతుకి ఒక సమన్వయం కనుక లోపిస్తే దాన్ని కూడా సరిదిద్దడానికి చేస్తున్నటువంటి పని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పాదు